అమ్మాయి సాధించిన విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది. చిన్న చిన్న విజయాలకే పొంగిపోతే ఎలా? రేపటి రోజు మన అమ్మాయి భద్రత భరోసా గురించి ఆలోచించారా? మన అమ్మాయితో పాటు మనం కూడా లైఫ్ లో విజయవంతంగా ముందుకు సాగేలా విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఇన్వెస్ట్ చేశాను. బాబు గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ భూమి మన సొంతం అయితే విలువ రెట్టింపు రూపంలో తిరిగి వస్తుంది. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు ప్రభాకర్ రావు గారు ఏదైతే అడిగారు అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ అత్యంత సమీపంలో మనం 7 వివిధ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏరోస్పేస్ రంగానికి ప్రమోట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో ఆదిభట్లలో ఒక డెడికేటెడ్ ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ కూడా ఉంది. అక్కడ చాలా కంపెనీస్ కూడా ఇప్పటికిప్పుడు నేను చెప్పిన టాటా కానీ ఇంకా లాక్హీడ్ మార్టిన్ కానీ బోయింగ్ కానీ జీఈ కానీ ఇవందరూ కూడా ఇక్కడ ఆదిభట్ల ఎస్ఈజెడ్ లో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అధ్యక్ష, శంషాబాద్ విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి కూడా 5500 అప్పటి ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. అందులో కూడా ఒక ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ ను కూడా మన ప్రభుత్వం నోటిఫై చేసింది. అక్కడ కూడా ఎంఆర్ఓ ఫెసిలిటీస్ తో పాటు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీస్ తో పాటు ఒక ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ ను కూడా ఆమోదించడం వల్ల అక్కడ కూడా కొన్ని పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. దీంతో పాటు మనకి నాదర్గుల్లో మరొక ఏరోస్పేస్ పార్క్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అక్కడ కూడా పెట్టుబడిని ఆహ్వానిస్తా ఉంది. అదాని అని ఒక ప్రముఖ సంస్థ అధ్యక్ష, వారు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి ఉన్నారు. వారు ఒక 20 ఎకరాల్లో మన ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో వారికంటూ ఒక అదాని ఏరోస్పేస్ పార్క్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వారు యుఏవీస్ ని మ్యానుఫాక్చర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు గతంలో హార్డ్వేర్ పార్క్ 1 and 2 టూ డిఫరెంట్ ఫేజెస్ లో ఉండేది అధ్యక్ష. అందులో కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగానికి సంబంధించిన సంస్థలు వచ్చినాయి అధ్యక్ష. దానికి కూడా మేము ప్రమోట్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ కి డిఫెన్స్ రంగానికి కూడా సంబంధం ఉంటుంది అధ్యక్ష. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక ప్రత్యేకమైన విభాగం అధ్యక్ష. ఆ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా మనం ఈ సిటీ అంటే ఎలక్ట్రానిక్ సిటీ అధ్యక్ష, అక్కడ మనం డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సంస్థలను కూడా ఆకర్షిస్తా ఉన్నాం. అంటే ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రెండు కలిసి అందరూ కూడా ఏ దేశంలో అయినా కూడా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో రెండింటిని కలిపే చూస్తారు అధ్యక్ష. అందుకే ఈ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అంశాన్ని కూడా నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తా ఉన్నాను. దీంతో పాటు ఇబ్రహీంపట్నం పక్కన ఒక 3 కిలోమీటర్ల దూరంలో మనం ఒక తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఒక కాంపోజిట్ పార్క్ ను, ఒక 100 ఎకరాల్లో ఒక కాంపోజిట్ పార్క్ ను కూడా అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష. దానిలో ఒక 40 సంస్థలకు ఇప్పటికే మనం స్థలం కేటాయించడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. దీంతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు అనే గ్రామంలో అక్కడ కూడా స్థల సేకరణ జరుగుతోంది అధ్యక్ష. అక్కడ ఒక డెడికేటెడ్ ఏరోస్పేస్ పార్క్, అంటే ఈ 7 అదనంగా మరొక ఏరోస్పేస్ పార్క్ ను కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎలిమినేడు అనే గ్రామంలో ఈ స్థల సేకరణలో ప్రభుత్వం భూసేకరణలో ప్రస్తుతం నిమగ్నమైంది అధ్యక్ష. తొందరలో దాన్ని కూడా అనౌన్స్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, వారు మిత్రులు ఎయిర్ బస్ గురించి ప్రస్తావించారు. ఎయిర్ బస్ తో మేము సంప్రదింపులు ఇప్పటికే జరుపుతా ఉన్నాం అధ్యక్ష, కానీ ఎప్పుడైనా కూడా ప్రభాకర్ రావు గారు మీరు మీ ద్వారా సభ్యులు అదే రకంగా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, ఒక పరిశ్రమని ఒక రాష్ట్రానికి రప్పించడంలో చాలా సంప్రదింపులు చాలా వారిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఇండియాలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఎక్కడైనా కూడా పెట్టుబడి పెట్టేదానికి వారికి స్వేచ్ఛ ఉంటుంది. వారు అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఇండియాకు వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టవచ్చు, వారి ఇష్టం. కానీ మీరు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చారు, ఆ విధానం వల్ల ఈరోజు ఇక్కడ సులభతర అనుమతులు అనండి, పారదర్శకత అనండి, అవినీతి రహితంగా ఇక్కడ పనులు జరుగుతాయని ఒక విశ్వాసం, స్టెబిలిటీ, ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ స్టేట్ అనే ఒక విశ్వాసం కుదరడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించగలుగుతా ఉంది. ఎయిర్ బస్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి, వారు కూడా ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా మన ఎఫర్ట్ కొనసాగుతుంది, వారిని తప్పకుండా ఒప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ గురించి కూడా అడిగారు. ఇది భారత ప్రభుత్వం యొక్క ప్రతిపాదన అధ్యక్ష, డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్. మన రాష్ట్రం నుంచి నేను స్వయంగా ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారిని కలిశాను అధ్యక్ష. కలిసి వారికి నేను మొత్తం వివరించి కూడా చెప్పాను అధ్యక్ష. ఇక్కడ రక్షణ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. గతంలోనే మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఏర్పడిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనకు పక్కనే ఉండే చైనా గానీ పాకిస్తాన్ గానీ వాటికి దూరంగా ఉన్న ఒక సురక్షితమైన నగరంగా హైదరాబాద్ భావించి ఇక్కడ భూకంపాలు కానీ ఇంకోటి కానీ లేకుండా చక్కగా అన్ని కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో బీడీఎల్ కావచ్చు, డిఆర్డీఎల్ కావచ్చు, ఆర్సీఏ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ ఏర్పాటు చేశారు. వాటి నుంచి దాదాపు మళ్ళీ 1200 పరిశ్రమలు పుట్టుకొచ్చాయి అధ్యక్ష, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇదంతా కూడా వారికి వివరించి చెప్పి
నేను మంత్రి గారిని అప్పటి రక్షణ మంత్రి గారిని కోరాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదన కూడా సమర్పించాం ఏం చెప్పామంటే ఇది దేశ ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ బెంగళూరు మధ్యన డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ పెడితే బాగా ఉంటుంది ఎందుకంటే రెండు ముఖ్యమైన నగరాలు అక్కడ కూడా రక్షణ రంగానికి ఏరోస్పేస్ రంగానికి తగు ప్రాధాన్యత హెచ్ఐఎల్ ద్వారా ఇంకితర సంస్థల ద్వారా అక్కడ కూడా ఉంది హైదరాబాద్ టు బెంగళూరుకు దూరం కూడా ఎక్కువ లేదు 600 కిలోమీటర్లు మాత్రమే ఉంది అనువుగా ఉంటుంది వెనుకబడ్డ జిల్లాలైన మహబూబ్ నగర్ అనంతపురం వీటన్నిటికీ కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది కర్నూలు అని చెప్పి కూడా వారికి వివరించి చెప్పాము అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో దేశ ప్రయోజనాలు ఇంకా ఓవరాల్ గా ఇంట్రెస్ట్ కంటే కూడా అప్పుడప్పుడు పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎక్కువ పాత్ర వహిస్తూ ఉన్నాయి అధ్యక్ష అందులో భాగంగా మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అసలు ఏ పరిశ్రమ రక్షణ రంగానికి సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా లేని బుందేల్ఖండ్కు కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ని తీసుకొని పోయింది అధ్యక్ష దానికి లాజిక్ కానీ దానికి ఇంకొక హేతుబద్ధమైన కారణం కానీ మాకైతే కనబడలేదు కానీ మా ప్రయత్నాలు నిరంతరంగా తప్పకుండా కొనసాగిస్తాం అధ్యక్ష ఎందుకంటే ఈ రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది భారత ప్రభుత్వం కూడా ఈరోజు ఎఫ్డిఐని కూడా ఆహ్వానిస్తా ఉంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని కాబట్టి తప్పకుండా మన ప్రయత్నాలు కొనసాగిస్తాం ఏరోస్పేస్ రంగానికి డిఫెన్స్ రంగానికి ప్రైవేట్ పెట్టుబడులకు తెలంగాణ ఒక అద్భుతమైన గమ్యస్థానం కాబోతున్నదని చెప్పి కూడా మిత్రులకు తెలియజేస్తూ మళ్ళొకసారి ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.